నమస్కారం, జేబీ న్యూస్కి స్వాగతం. యావత్ ప్రపంచ మానవలి జీవిత విధానాన్ని అస్తావ్యస్తం చేస్తున్న ఈ కరోనా మహమ్మారిని భారత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం పరితపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ప్రతి మారుమూల ప్రాంతాన్ని తమ సేవలు అందిస్తున్న, కరోనా నిర్మూలన నిర్వారంగా కృషి చేస్తున్న వెలకట్టలేని మీ సేవకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా అభినందనలు మరియు సెల్యూట్ తెలియజేయడమన్నారు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. యావత్ ప్రపంచ మానవాళిని వణికిస్తున్నటువంటి కరోనా మహమ్మారిని అడ్డుకోవడంలో, అటువంటి వ్యాధుల నుంచి ప్రజల్ని రక్షించడంలో భారత ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం, ఆయన తీసుకుంటున్నటువంటి చర్యలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల్ని నిరంతరం స్వీయ పర్యవేక్షణ చేస్తూ ప్రజల యొక్క ఆరోగ్యానికి రక్షణ ఉండాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఉద్యోగస్తులకి, ప్రతి వాలంటరీ వ్యవస్థకి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి వార్డు వాలంటీర్లు కానీ, గ్రామ వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, మరి పురపాలక వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, పంచాయతీరాజ్ విభాగాలు, ఆరోగ్య సంక్షేమ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, డాక్టర్లు, టెక్నికల్ సిబ్బంది అందరూ కూడా చేసేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ విజయవంతమవుతూ ప్రజల్ని రక్షించడానికి చేసే మీ ప్రయత్నం, మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వెంకటగిరి నియోజకవర్గంలో నిరంతరం కృషి చేస్తున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అలాగే వారితో కలిసి పనిచేసేటువంటి ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, పంచాయతీరాజ్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అలాగే సచివాలయ సిబ్బంది, వీళ్ళందరితోటి వాలంటీర్లు అందరితోటి కలిసి పనిచేస్తున్నటువంటి శానిటరీ సిబ్బంది వీరందరికి కూడా ఒక స్వీయ రక్షణ ఉండాలి అనే ఉద్దేశంతో వారికి అందరికి కూడా శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులతో కూడినటువంటి కిట్లని పంపించడం జరుగుతుంది. వారందరితో పాటు మీడియా కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీడియా సోదరులకు, ప్రతినిధులకు కూడా ఈ కిట్లను అందజేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనతో జరిగేటువంటి ఈ కార్యక్రమం మరింత ముందుకు సాగేదానికి ఆ భగవంతుని యొక్క ఆశీస్సుల కొరకు పేనుసుల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మొదలుపెట్టినటువంటి ధన్వంతరి యాగంతో శ్రీ పోలేరమ్మవారి దేవస్థానంలో అమ్మవారి సమక్షంలో జరిగిన శీతల యాగం కూడా మరి ప్రజలకు మేలు చేయాలని, అమ్మవారి యొక్క ఆశీస్సులు, ఆ దేవదేవుని యొక్క పెంచుల లక్ష్మీ నరసింహస్వామి, ఏడుకొండల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు.